హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు రాగి చెమ్ముని సింహద్వారం దగ్గర మనం శుక్రవారం రోజు చక్కగా ఎలా పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మీకు చూపిస్తానండి. చక్కగా మనం ముగ్గు వేసుకోవాలి, రాగి చెంబు తీసుకోవాలి. ముందుగా రాగి చెంబుని చక్కగా పసుపు కుంకుమ గంధమైన మనం చక్కగా ఇలాగా గంధం పసుపు కానీ గంధం కానీ నిండుగా చెంబుకి రాసుకోవాలండి. ఇలా రాసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఇంటిలో పచ్చదనం అనేది ఉంటుందన్నమాట. ఇల్లు ఎప్పుడు నిండుగా ఉంటుంది. మనం చెంబు నిండుగా ఇలా గంధం కానీ పసుపు కానీ, గంధం లేని ఎడల పసుపు రాసుకోవచ్చండి, గంధం ఉంటే పసుపు అవసరం లేదు. చక్కగా ఇలా రాసుకొని చక్కగా మనం సింహద్వారం దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఇప్పుడు నేను దీనికి కుంకుమ బొట్లు పెట్టుకుంటాను. కుంకుమ బొట్లు కూడా చాలా నిండుగా పెట్టుకోవాలండి. ఎంత నిండుగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం అంత బాగుంటుందన్నమాట. పెట్టే బొట్టు కూడా చాలా నిండుగా ఉండాలండి కుంకుమతో. ఇలా చెంబునంతటిని అలంకరించుకున్నాం కదా, ఇప్పుడు మనం ముగ్గు వేసుకుందాం. ముగ్గు వేసుకోవాలి. శుక్రవారం అమ్మవారికి సింహద్వారం దగ్గర గడప దగ్గర మెయిన్ డోర్ వెనక వైపు మనం ఇలా ముగ్గు వేసుకోవాలండి. చిన్నది స్మాల్ది చక్కగా వేసుకోవాలి. పద్మం ముగ్గు వేసుకోవాలి. అమ్మవారికి పద్మం ముగ్గు అంటే చాలా ఇష్టం అన్నమాట. ప్రతి శుక్రవారం ఇలా సింహద్వారం దగ్గర మీరు రాగి చెంబు పెట్టుకొని చక్కగా లక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానించవచ్చు అన్నమాట. చాలా ఈజీగా ఇంటిలో వేసుకోవచ్చు అన్నమాట. మనం ఇలా వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ముగ్గు మధ్యలో కొంచెం ముగ్గు వేసి చిన్న డ్రాప్స్ లాగా మనం పెట్టుకుంటే పద్మం ముగ్గు అందంగా ఉంటుందన్నమాట. ఇలా వేసుకుంటే చూసారా, తరువాత ఇక్కడ కూడా ఇలా వేసుకోవాలి. తరువాత ఇలాగ వేసుకోవాలి. చుక్క పెడితే అందం వస్తుందన్నమాట ముగ్గుకి. శుక్రవారం రోజు ఈ పద్మం ముగ్గు వేసుకుంటే అమ్మవారికి ఇష్టం అన్నమాట, తొందరగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఇప్పుడు దీనిమీద మనం పసుపు కుంకుమ వేసుకుందాం. పసుపు వేసుకోవాలండి. ఈ డాట్స్ మీద కూడా కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు కుంకాన్ని వేసుకుందాం. కుంకుమని కుంకుమ వేస్తేనే ముగ్గుకు అందం వస్తుంది పసుపు కుంకుమ వేస్తే. అలాంటిది శుక్రవారం పూట పద్మం ముగ్గుమైన కుంకుమ వేసుకుంటే అమ్మవారికి ఇష్టమైంది ఇంకా మంచిదన్నమాట. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు రాగి చెంబు చక్కగా ఈ ముగ్గు మీద పెట్టుకోవాలండి. నిండుగా వాటర్ పోసుకోవాలి. మనం నిండుగా వాటర్ పోసానండి. ఇందులో పసుపు కుంకుమ అక్షింతలు 2 రూపీస్ కాయిన్, తర్వాత ఎర్రని మందార పువ్వైనా గులాబీ పువ్వైనా మనం పెట్టవచ్చు అన్నమాట. చక్కగా ఎర్రని మందారాన్ని ఇలా పెట్టుకుంటే చాలా నిండుదనంగా ఉంటుందండి. చూసారా ఎంత నిండుదనంగా ఉందో. ఇలాగా మనము తెల్లని పువ్వులు ముగ్గు మీద మనం చెంబు చుట్టూ రాగి చెంబు చుట్టూ మనం పెట్టుకోవాలన్నమాట. ముగ్గు మీద పువ్వులు పెట్టుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అది తెల్లని పువ్వులు పెట్టుకుంటే లక్ష్మీదేవికి మీ ఇంట అనుగ్రహిస్తుంది అన్నమాట. శుక్రవారం మీ ఇంట్లో ఉండిపోతుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి ఎర్రని పువ్వులన్నా తెల్లని పువ్వులన్నా చాలా ఇష్టం అన్నమాట. ఇలాగ ముగ్గు మీద
పువ్వులు పెట్టుకోవాలండి. ఇలా పువ్వులు పెట్టుకుంటే అమ్మవారికి ఇష్టం అనమాట. చూసారా చక్కగా ఇలా మనం శుక్రవారం పూట సింహద్వారం దగ్గర చక్కగా సింహద్వారం వెనక వైపు చక్కగా మనం ఇలాగా లక్ష్మీదేవిని రాగి చెంబుతో మనం ఆహ్వానించాలన్నమాట. ఇలా ఆహ్వానిస్తే లక్ష్మీదేవి మీ ఇంటిలో ఉన్నట్టే అనమాట. చూసారా ఫ్రెండ్స్, చక్కగా ఇలాగ మనం అలంకరించుకోవాలండి. అలంకరించుకొని సింహద్వారం దగ్గర లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. ఇలా మీరు ప్రతి శుక్రవారం ఒక మందార పువ్వు పెట్టి సింహద్వారం దగ్గర మీరు అలంకరించుకున్నట్టయితే లక్ష్మీదేవి మీ ఇంట ఉంటుందన్నమాట. చక్కగా మీరు ఇలా చేయండి. చక్కగా మనం గడపను కూడా చక్కగా అలంకరించుకోవాలండి. మనం మెయిన్ గడప కొనుగోలు గడప మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు పెట్టి వాకిళ్ళు గీసి చక్కగా ఇలా మనం సింహద్వారం దగ్గర ఈ లక్ష్మీదేవిని చక్కగా ఆహ్వానించుకుంటాం అన్నమాట. రాగి చెమ్ముని చక్కగా పూజ మందిరంలో పెట్టి తీసుకెళ్లి ఇలా ముగ్గు వేసి మనం ఆహ్వానించుకోండి. మీ ఇంట సిరులు అనేవి సిరి సంపదలు అష్టైశ్వర్యాలతో తులతూగుతారనమాట. రాగి చెంబుకి మందార పువ్వుకి అంత ఇంపార్టెంట్ ఉందన్నమాట. చూసారా ఫ్రెండ్స్, మీరు కూడా చక్కగా రాగి చెంబుని ఇలాగా సింహద్వారం దగ్గర పెట్టుకుని ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కండి. ఇంటిలో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండండి. ధన్యవాదాలు.